सर 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 వంట నువ్వే చేసుకుంటావా సర్ నా గురించి వదిలేండి సర్ రాని ఇక్కడ ఉంది పట్టుకోండి సర్ ప్లీజ్ సర్ అందుకే ఇక వచ్చింది పట్టుకుంటా ఆకు వాటర్ ఇవ్వు ఓకే సర్ सर वाटर ఈ రోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సర్ అది రానే షిట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సర్ सर 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 ओ उन्नारा सर प्लीज सर राने निदिकि पेट्टंडि अदि लेकुंडा नेनु बतकलेनु सर सर स्कूल बस सर अदि खच्चितंगा टिंकुगाडि स्कूल बस वाणि पट्टुकुन्नाल पीकते राने इक्कड उंदो सर सर लास्ट वीक वाडु राने मीद टबाकल विसरडु सर पापं राने मूडु रोजुलु सेम तिनलेदु सर सर प्लीज सर वेल्लंडि सर पट्टुकोंडि सर वाणि सर आ साउंड एंड सर राणी राणी एक्कडिकि वेल्लिपोयावु तागु पाल तागु सर थैंक यू सो मच सर Hi Simran. Oh hi Pedro. Happy anniversary. Thank you. Mohan gar ekada. Tells kada always late. Oh really? Arun, anta okay na? Sophie. Coming. Care for some red wine? Yes, please. That would be lovely. Okay. Thank you. Ma'am, here's your wine. Thank you. And happy anniversary, by the way. Thank you so much. Me piano player super asalu. Chala ba play chestaru. Yeah. He's really great. Boyfriend ah? What? Kaadu meeru choose paddathilo love lo unnaremo anpinchindi. Anduke adiga. Ma'am your red velvet cake is ready. Teeskurana? Oh, indaka phone lo cheppadam marchipoyanu. Diabetic cake kada? Yes, yes. Mohan health gurinchi meeku telusu. Yes, yes, it is. Don't worry. Enjoy your drink, ma'am. I'll get it ready. Thank yeah. you so much. Mohan ochela leru. ఇక నేను వెళ్తాను 5 మినిట్స్ వెయిట్ చేసేయొచ్చు కదమ్మా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది ఆర్ యు ష్యూర్ యా సీ యు సూన్ సీ యు బై 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 అరుణ్ సార్ చూసావా ఇప్పుడు ఆడే కెళ్ళిపోయారు మేడం అప్పుడే వెళ్ళిపోయాడా 1980లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు. ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండటం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు.
నాలుగు స్తంభాలట, ప్రేమ సంఖ్యలు, జంబలకడి పంబా వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్ గారి వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ కేస్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని, ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కానీ నిజాలేంటో తెలియదు. ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా? యా, ఈ వాచ్ మా డాడ్ డే లాస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ చేశాను. పవిత్ర, కూల్ డౌన్. సో ఏమన్నా తెలిసిందా? యా, ఎంక్వైరీ జరుగుతుంది. వి ఆర్ ట్రైయింగ్ టు సాల్వ్ దిస్ కేస్ యాస్ సూన్ అస్ పాసిబుల్. జాగ్రత్త. ఇతనే సార్ పియానో ప్లేయర్. You must be Arun, right? Yeah. Meeru? Pavitra. Mohan gari daughter ni. Dad mi gurinchi chaala chepparu. Mi pic kuda send chesaru. Meeranna mi music kanna ma dad ki chaala ishtam. In fact, ayini last kalisindi meere. How was he? Ela unnaru appudaina? He was happy man. Baane unnaru. Ganesh? Sir. Arun gari statement chadu vinipinchu. ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి. ఎస్ సార్. ఈ నెల 18వ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను మధ్యాహ్నం 1:00 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళిన 10 నిమిషాలకు మోహన్ గారు వచ్చారు. కొంచెం సేపు ఉండి బిల్డర్తో ఏదో అర్జెంట్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మోహన్ గారు చంపేశారు, చంపేసి సూట్ కేసు ప్యాక్ చేశారు. ఇంకో ఒకసారి నేను వెళ్ళి కూడా ఫట్ పని వచ్చేసారు. నాకు అన్ని కనిపిస్తాయి, నా కళ్ళు ఉన్నాయి. చూడండి చూడండి చూడండి, పట్టుకోండి. పవిత్ర, వీళ్ళ నమ్మద్దు. వీళ్ళిద్దరి మధ్య జనక్ జనక్ పాయలు బాజే మోహన్ గారు వెళ్ళిపోయాక నేను అక్కడ కొంచెం సేపు ఉన్నాను. మిసెస్ మోహన్ 2 గంటల ప్రాంతంలో నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సైన్ చేయండి సార్. మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను. చెప్పండి. ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో పాటు ఒక అతను వచ్చాడు. నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారింట్లోకి వెళ్లడం నేను చూశాను. 10 నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకుని లోపలికి వెళ్లడం నేను చూశాను. అందరికన్నా లాస్ట్ లో ఆ కళ్ళు లేని అబ్బాయి, అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే, అతను వెళ్లడం చూశాను. ముందు పియానో ప్లేయర్ వచ్చాడు, ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు. నో, నేను చెప్తున్నాను కదా, నాకు బాగా గుర్తు. ఎలా ఉంటాడు అతను? పొడుగ్గా, బలంగా, చిన్న గడ్డంతో బాడీ బిల్డర్ లా ఉన్నాడు. అతన్ని మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను. కావాలంటే సిమ్రాన్ అడిగి చూడండి. సరే, క్యాజువల్ గా అడగండి. ఓకే. ఈ పాట అంటే మా డాడ్కి చాలా ఇష్టం, నాకు నేర్పిస్తారా? యా, తప్పకుండా. బై ద వే, మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్ తో కనెక్ట్ అయి ఉంది. మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా. పర్లేదండి, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకొకరా? ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే. మరి ఆ పెద్దావిడ అలా చెప్పింది ఏంటండి? బహుశా ఆవిడ లాస్ట్ వీక్ గురించి చెప్పుండొచ్చేమో. లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు, దాని తర్వాత మోహన్ వచ్చాడు.
మిస్సెస్ డిసూజకి వాయిస్ అయిపోతుంది కదా, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి. మోహన్ గారి మర్డర్ కేసు గురించి రోజు పోలీస్ స్టేషన్కి ఒక 10 ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్. నిన్నైతే ఒకడు మీరే ఆ మర్డర్ చేసి బాడీని తీసుకెళ్లి బ్రిడ్జ్ దగ్గర పడేశారు అన్నారు సార్. అరే మెల్లగా బాబీ. మేము నమ్మలేదు మేడం. ఆయన మా ఆయన అంటే అందరికీ కుళ్ళు, ఎక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందేమోనని చచ్చిపోతున్నారు అందరూ. అవును, ఆ కేసు కి సంబంధించి మొన్న ఎవరినో పట్టుకున్నారంట కదా, న్యూస్ పేపర్ లో చదివాను. ఆ పట్టుకున్నాంలే మేడం, వాడిని ఎంత కొట్టినా అసలు ఏం చెప్పట్లేదు. సార్ ఎలాగైనా సరే వాడితో నిజంగా ఎక్కిస్తారు కదా సార్. చూడు బాబీ, ఇందులో నేను ఇంటర్ఫియర్ అవుతున్నానని అనుకోకపోతే ఒక విషయం చెప్పనా, మీరు ఆ సిమ్రన్ గురించి కూడా ఆలోచించాలి. ఆవిడ అసలు ఆ ముసలోడు మోహన్ ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఏజ్ డిఫరెన్స్ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందా, పైగా లవ్ మ్యారేజ్. డబ్బు కోసం మేడం. అది ఉండొచ్చు, కానీ మిగతా అవసరాల పరిస్థితి ఏంటా అని, లైక్ యునో, ఖచ్చితంగా ఆవిడకి లవర్ ఉండే ఉంటాడు. మీరు చెప్తుంటే నాకు కూడా ఇది అనుమానంగా ఉంది మేడం. సేమ్ ఇదే మ్యాటర్ స్కూల్ ప్రిన్సిపల్ డిసోజా గారు కూడా చెప్పారు. డిసోజా ఎవరు? డిసోజా అని మోహన్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది సార్. ఆ రోజు ఎవరో మూడో వ్యక్తి మోహన్ గారి ఇంటికి వచ్చారని ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ చూస్తే గ్యారంటీ గుర్తుపడతాను కూడా అంటుంది సార్. మరి ఇంకే అతను ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ చేయించచ్చు కదా. చూడు బాబీ, ఇది హై ప్రొఫైల్ కేసు, దీని గాని మీరు సాల్వ్ చేయగలిగితే నీకు నీ టీంకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఆలోచించు సార్. ఆవిడ ఒకసారి స్టేషన్ కి రమ్మని చెప్పంటారు సార్. సూపర్ ఐడియా. సీనియర్ సిటిజన్ కదా, ఆవిడని స్టేషన్ కి పిలవటం కరెక్ట్ కాదు. మనమే ఆవిడ ఇంటికి వెళ్దాం. ఓకే సార్, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అరే బాబీ, ఎగ్స్ తినలేదేంటి? రోజు ప్రోటీన్ కోసం 16 గుడ్లు తింటారు ఆయన, అవే ఆయన ఎనర్జీకి సీక్రెట్.